గెలిచి మరి మీకు గెలిచిన రెండేళ్లకు మూడేళ్లకు ప్రాథమిక టాటా మార్కులు సింధోల్ నుంచి బాబు పటేల్ వచ్చారు. డైరెక్టర్ ఉన్నాడు రాయండి షామిల్. దినం మీకు అందరికీ తెలుసు, మరి 2000 నాయకులు దామోదర రాజనరసింహ గారి చేతుల మీద ఎత్తిపోతల పథకం ఇంకా దృశ్యాలైనా చూపించాం ఆ రోజు. మరి ఆ రోజు ప్రయత్నం అనే ఉద్దేశంలో మేము ఆ రోజు మేము దాన్ని ఇక చేయలేకపోయినాం. తర్వాత మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ దీనిలో ఎన్నో అవకతాలు జరిగినాయి, అది జరిగింది ఇది జరిగింది దుష్ప్రచారం చేసి మరి 17 కాలంలో ఆ బీటీలు అన్ని లేచిపోయినాయి. ఇప్పుడు పరిస్థితికి వచ్చేసింది మళ్ళా రెన్యువల్ చేస్తేనే ఆ రోడ్లు అయినా అవుతుంది. ఇక ఎడ్యుకేషన్ అక్కడ మనతైన మోడల్ స్కూల్ సార్, మా రేగోడుకు ఒకటి డిగ్రీ కాలేజ్ కావాలి కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా చెప్తున్నారు సార్. అయితే ఇప్పుడు నేను కోరుకుంటున్నాం. సరే ఇప్పుడు మన శాసనసభ్యులు మరి గవర్నమెంట్ మోడల్ స్కూల్ శాంక్షన్ చేస్తారు సార్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్గా నన్ను చేసినప్పుడు ఈ గిడ్డంగులకు ప్రపోజల్ చేసినాం మోడల్ స్కూల్ అక్కడ పోయి స్థలం ఉంది. ఇక్కడ ఒక ఐబీ నుంచి ఒక గెస్ట్ హౌస్ పెడితే బాగుంటుంది అనేది ఉన్నారు సార్, ఒక గెస్ట్ హౌస్ను మంజూరు చేయడానికి కోరుతున్నాం సార్. ఓకే అది ఒక్కటే ఉన్నది. ఇప్పుడు ఎంపీ సాబ్ కూడా ఆలోచన చేయాలి, మా పక్క ఇంకో కన్ను ఉన్న సంజయ్ రెడ్డి ఆలోచన చేయాలి, మా ప్రాంతానికి ఒక విద్యా సంస్థ కావాలి ఏమి చేయాలి అనేది ఆలోచన చేస్తున్నాము. అది ఎక్కడ పెట్టాలి, బుడమటిపల్లి చౌరస్తక, ఒటిపల్లి చౌరస్తక, లేదా లింగంపల్లి చౌరస్తక, ఏ చౌరస్తకు కానీ ఒక్క మాత్రం ఒక కళాశాలను కానీ ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూటే కానీ ఏదో ఒక్కటి ఈ ప్రాంతానికి అందియాలనే ఒక ఆలోచన మాకున్నది. ఆ దిశగా మా కృషి ఉంటుంది, మా ప్రయత్నం ఉంటుంది. కనుక మీ అందరితో కోరేది ఒకటే, రాబోయేది 3 నెలల్లో ఈరోజు ఇంకో 2 పనులు చేసింది ప్రభుత్వం, కులగణన. ఈ కులగణన ఏం అవసరం ఉన్నది, కులగణన ఎందుకు అవసరం ఉన్నదంటే ఆ కులానికి చెందిన ఆ కులం యొక్క సంఖ్య ఎంత ఉన్నది, ఒకటి సామాజికంగా ఆర్థికంగా ఆ స్థితిగతులు ఏమున్నాయి, రెండోది ఎందుకంటే ఈ రిపోర్టు ఈ డేటా ఆధారంగానే రేపు పొద్దున వారికి ఓ సంక్షేమాన్ని ఓ అభివృద్ధిని ఓ ఇల్లుని కూడా మనం అందించే బాధ్యత మన పైన ఉన్నది. అదే రకంగా ఆనాడు మన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దళితులలో కూడా అసమానతలు ఉండకూడదు, దళితులలో కూడా అసమానతలు ఉండకూడదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దా తీర్పుకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిర్రు, మేము రేపు పొద్దున దళితులలో కూడా సామాజిక అసమానతలు ప్రత్యేకంగా విద్యా రంగంలో కానీ లేదా ఉద్యోగ రంగంలో కానీ వారికి కూడా సమాన హక్కులు కల్పించాలి జనాభా దమాషా ప్రకారం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. గత 8-9 నెలల్లో మీరు చూడొచ్చు జాబ్ క్యాలెండర్ నియామకాలు చూడొచ్చు డిఎస్సిది, 10,000 పైచలకు ఉద్యోగాలని మళ్ళీ ఈ ప్రభుత్వం డిఎస్సి ద్వారా నియమించింది, 8,000 ఉద్యోగాలు నర్సులకు సంబంధించి మళ్ళీ ఆ పోస్టులు ఇచ్చింది. కనుక జాబ్ క్యాలెండర్కు ప్రభుత్వము కట్టుబడి ఉన్నది, సంక్షేమానికి కట్టుబడి ఉన్నది, అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ఖచ్చితంగా మీ సేవల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, మీ ప్రభుత్వం మీ సేవలు ఉంటున్న విషయాన్ని తెలియజేస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అనేవాడు రేపు పొద్దున సర్పంచే కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ సిద్ధం కావాలి. సిద్ధం కావాలంటే వర్గాలు వద్దు, మనస్పర్ధలు వద్దు, భేదాలు వద్దు,
చేయొద్దు. మనం కలిసికట్టుగా ఒక ప్రభుత్వం రావడం కాదు, మీ సార్ గెలవడమే కాదు, మంత్రి అవడమే కాదు, మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు పదవిలో ఉండాలనే ఆకాంక్ష కోరిక మాది. కనుక మనమందరం ఒక కుటుంబ సభ్యులుగా అందరం ఈరోజు మార్కెట్ కమిటీ అయింది, రేపు పొద్దున మళ్ళీ బొట్టిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ని మనం నియమించుకున్నాము, వైస్ చైర్మన్ నియమించుకున్నాము, సభ్యులను నియమించుకున్నాము, ఆ ప్రోగ్రాం కూడా మనం చేసుకుందాము. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. దయచేసి ఓపికతోటి సహనంతోటి రాజకీయాలు ఒడుదొడుకులు ఉంటాయి కానీ మనం ఎంతో ఓపిక 9.5 సంవత్సరాలు ఏకపక్షంగా పరిపాలించారు, ఏకపక్షంగా పరిపాలించారు, నియంతృత్వ ధోరణ ఉండే నియంతగా పరిపాలించారు. కానీ ఈరోజు మనం పరిపాలిస్తున్నా ప్రతిపక్షానికి కూడా స్వేచ్ఛ ఇచ్చినాము. ప్రజాస్వామ్యంలో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే స్వేచ్ఛ, గౌరవము. ఆ గౌరవించాలి, స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనం ప్రజలు నమ్మారు, మనం ప్రజాసేవలో మనం ఉండాలనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ రాబోయే నాలుగు మాసాలలో బోరంచల్ లిఫ్ట్ ఇరిగేషన్ అది కంప్లీట్ కావాలి, కంప్లీట్ చేస్తాము. ఏప్రిల్ వరకు, మే వరకు, ఇప్పుడు అక్టోబర్ అయిపోయింది, నవంబర్లోకి వచ్చినాము, టెండర్లు అయిపోతే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మనము కొత్వాలపల్లి వరకు కూడా నీళ్లించే దిశగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దశలో తీసుకుంటారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని మళ్ళీ మనము ప్రారంభించుకున్నాము. బోరంచ గురించి మిత్రుడు దిగంబర్ గారు చాలా డీటెయిల్గా వివరించారు. మాంజిరా నది అంటే ఇంటర్ స్టేట్ నది, ఇది అంతర్రాష్ట్ర నదీ జలాలు. నది మన వాటా మనకుంటుంది, ఇతర రాష్ట్రాల వాటా వాళ్ళకు ఉంటుంది. మాంజిరా ఇంటర్ స్టేట్ నది అంటే మనకు కర్ణాటక సంబంధించింది. మహారాష్ట్ర ఇంకా మనకెంత ఆడదాకెందుకు కర్ణాటక నుంచి మాట్లాడదాం మనం. ఎప్పుడైతే దిగాంబర్కు మాట ఇచ్చినానో అప్పుడు అధికారులు పిలిచి అడిగితే, సార్ మన వాటా అయిపోయింది అనుకుంటాను అనే ఒక మాట అన్నారు. అంటే ఇంకా వాళ్ళు రికార్డు చూసుకోలేదు. నేను అప్పుడు కోరాను వాళ్ళతోటి, అయ్యా మీరు మరొక్కసారి రీఎవాల్యుయేట్ చేయండి, చేస్తే ఏం మిగిలిన ఆ నీరు మా ప్రాంతానికి ఇవ్వండి. అంటే మన రాష్ట్ర యంత్రాంగము, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆనాడు రీఎగ్జామిన్ చేసి మనకి ఇంకా కొద్దిగా మిగులు నీళ్ళు ఉన్నాయి, మన వాటా ఉంది, సుమారు మనం 3,000 ఎకరాల నుంచి 4,000 ఎకరాల వరకు నీళ్లు వ్యవసాయానికి వాడుకోవచ్చు. కానీ వాడుకోవడం కూడా కేవలం లిఫ్ట్ ద్వారా వాడుకోవాలి అనే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎస్టిమేట్లు చేయించి ఆ వాటాని మన ప్రాంతానికి మంజూరు చేయించి అంటే అన్ని విషయాలు చాలా అందరికీ తెలియ ఈ విషయాలు, మనకున్న చిన్న వాటాని మిగలకుండా పూర్తిగా సంపూర్ణంగా వాడుకోవాలనే ఉద్దేశంతో సుమారు 4,000 ఎకరాలకు వ్యవసాయదారులకు మెట్ట ప్రాంతంలో నీరు అందియాలి వ్యవసాయానికి అని చెప్పి ఆనాడు 21 కోట్ల రూపాయలతోటి ఈ బోరంచ ఎత్తుపోతల పథకాన్ని మంజూరు చేసి శంకుస్థాపన చేసిన తర్వాత 2013లో అనుకుంటాను ఆ స్కీమ్ని కంప్లీట్ చేయడము. ఆ తర్వాత 10 ఏళ్ళు ఏ పరిస్థితులు ఉందో మీకు తెలిసిన విషయమే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు పూర్వ వైభవం తీసుకురావాలి, ఆయకట్టు పెంచాలి, చివరకు ఒక బోరంచ తాట్పల్లి సింధోలి లింగంపల్లి కాదు, మరిపల్లి చౌదరపల్లి రేగోడు కొత్వాల్పల్లి వరకు నీళ్ళు అందించాలనే ఒక ఉద్దేశంతో సుమారు 7 కోట్ల రూపాయలు ఈసారి నీరు అందించేది పైప్ల ద్వారా అని చెప్పి 7 కోట్ల రూపాయలు మంజూరు చేసి మళ్ళీ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మనకు ఒక కమిట్మెంట్ ఉన్నది, మన ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆలోచన మనకు ఎప్పటికీ ఉంటుంది.
ఈరోజు ఈ మధ్యలో నేను ఒకసారి మరిపల్లి కాడ బండి ఆపినప్పుడు అడిగారు, సార్ ఈ బ్రిడ్జ్ సంగతి ఏం సార్, ఎప్పుడు మాకు ఇబ్బంది అవుతున్నది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఈ బ్రిడ్జ్ సంగతి ఏం సార్ అంటే, ఇప్పుడు ఏ ఎక్కువ నాయకుడు మాట్లాడలే బ్రిడ్జ్ సంగతి. చూసినావా, మళ్ళీ నేనే మాట్లాడుతున్నాను ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు మీకు సుమారు 6 కోట్ల రూపాయలతోటి మరిపల్లికి బ్రిడ్జ్ మంజూరు అవుతున్నది. మొన్న నాకు మెసేజ్ పెట్టారు, సార్ నువ్వు అంబులెన్స్ ఇస్తానో, అంబులెన్స్ ఇవ్వలే ఏమైంది సార్ అని చెప్పి. మరి నాయన వచ్చి సోమవారమో మంగళవారమో అంబులెన్స్ తీసుకుపోయి చిన్న అంబులెన్స్ ఉన్నది, ఇప్పుడు ఆ తర్వాత పెద్ద అంబులెన్స్ ఇస్తా అని చెప్పిన మీకు అంబులెన్స్ ఇచ్చినమా లేదా? అంబులెన్స్ అందించడం జరిగింది. అదే రకంగా మైనింగ్ ఫండ్ కింద మీ మోడల్ స్కూల్కు కేజీపీ కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. ఇంకా డబ్బు ఇవ్వాలి అంటే విద్య వైద్యం అనేది ప్రతి పేదవానికి అందియాలనేది కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆనాడు 3 మార్కెట్లు చేసినాము, ఒకటి రాయకోడ్ మార్కెట్ చేసినాము, ఒకటి ఒట్టిపల్లి మార్కెట్ చేసినాము. ఆనాడు మా ఒట్టిపల్లి మార్కెట్ సుమారు 11 కోట్ల రూపాయలతోటి ఒట్టిపల్లి మార్కెట్ని తీర్చిదిద్దినాము. ఈనాడు మళ్ళీ 12 కోట్ల రూపాయలతోటి 30 పడకల ఆసుపత్రి ట్రామా సెంటర్ని ఒట్టిపల్లిలో ఏర్పాటు చేయబోతున్నాము. ఒట్టిపల్లి అనేది 6 మండలాలకు గుండెకాయ. అక్కడ ఆసుపత్రులు అవసరం. ఏ పేదవాడు కూడా పిఎస్సికి పోయి మళ్ళీ ఇంకోటి అడిగారు ఇప్పుడు నాకు, మా అల్లా దొరకు 24 గంటల పిఎస్సీ కావాలంటే తీసుకోపోవని చెప్పిన. 12 గంటలే ఉంది సార్, మాకు 24 గంటల సేవలు కావాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా మా అల్లా దొరుకులో అంటే ఈరోజు 24 గంటలు రోజు నాకు ఆఖరి నిరాహార దీక్ష చేస్తా అని చెప్పాడు ఎవరు, శేషుమహారాజు. అరే నువ్వు నిరాదీక్ష చేయకో, బక్కబడిపోతావు, వద్దు లేనే ఇస్తాను అని చెప్పి 24 గంటల పిఎస్సీని ఈరోజు అల్లా దొరుకు ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది రాయకోడు చివరస్తకు ఓ సబ్ సెంటర్ ఇచ్చినాము, ఇప్పుడు 5 ఎకరాలలో పెద్ద ఒక గోదాం ఇవ్వాలనే ఓ ఆలోచన ఉన్నది. మనం గెలిచిన తర్వాత ఈ శాఖ తీసుకున్న తర్వాత కమ్కోల్కు ఒక పిఎస్సి, సింగ్తమ్కు ఒక పిఎస్సి, కమ్కోల్కు ఒక ట్రామా సెంటర్ అంటే 4-5 కోట్లతో. ట్రామా సెంటర్ అంటే ఏంది? ట్రామా సెంటరు అంటే మన రహదారులు పెద్దగా అయిపోయినాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కనీసం 15-20 నిమిషాలలో ఆ పేషెంటు గాయపడిన వ్యక్తి ఆ ఆసుపత్రులకు చేరాలనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుగురించి జైరాబాద్ నుంచి సంగారెడ్డి మధ్యలో పెద్ద ఆసుపత్రులు సదాశివపేటది మధ్యలో ఎక్కడ లేదు కనుక కమ్కోలు కారణాలు ప్రతి 30 కిలోమీటర్లకు 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు కమ్కోల్ కాడ ఒక ట్రామా సెంటరు, నిజాంపేట కాడ ఒక ట్రామా సెంటరు, జోగిపేట కాడ ఒక ట్రామా సెంటర్. జోగిపేట దాటితే సంగారెడ్డినాయ్, సంగారెడ్డి ఎట్లయినా ట్రామా సెంటర్ ఉంటుందా, కానీ జోగిపేట కాడ ఒక ట్రామా సెంటర్. జోగిపేటకి ఏమేమి ఇచ్చినాము? 3 పాలిటెక్నిక్స్ ఇచ్చినాము. జేఏంటి ఇస్తే తిట్టుకున్నారు నన్ను, మా భూములు తీసుకున్నాం మాకేం లాభం అంటే దామోదర్ రాజనరసింహ ఎప్పుడు రియల్ ఎస్టేట్ చేయలేదు. నాకు 1 ఎకరం భూమి జేఏంటి పక్కకు లేదు, ఆందోళన పక్కకు లేదు, లేదా ఈరోజు నీళ్ళు వారుతున్నాయి కదా, రేపు పొద్దున వారుతాయిగా, దీని కింద కూడా నా భూమి లేదు. ఈరోజు సింగూరు కాలువ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు మాట ఇచ్చాడు, ఈ ప్రాంతం యొక్క హక్కు కనీసము 50,000 ఎకరాలకు నీరు అందియాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మాట ఇస్తే మాట నిలబెట్టుకొని ఈరోజు పుల్కలకు అందరికి సుమారు 40-45 వేల ఎకరాలకు నీళ్లు అందించినాము. కానీ కాలువకు ఎక్కడ కూడా మరమ్మత్తు కాలేదు. మళ్ళీ ఇప్పుడు 168 కోట్ల రూపాయలతోటి సింగూరు కాలువకు కాంక్రీట్ సిమెంట్ లైనింగ్ చేయబోతున్నాము. రాబోయే 15 రోజుల్లో దానికి కూడా శంకుస్థాపన చేస్తాము.